మా ప్రొడ్యూసర్ ఇప్పుడే టైం వేస్ట్ అని చెప్పి వెళ్ళిపోతున్నట్టున్నారు. ఇట్లా నా నేను ఫస్ట్ ఒక రే అని చెప్పి ఒక సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత పిల్లానూలేని జీవితంతో నాకు ఎంతో సపోర్ట్నిచ్చి ఆ సినిమా ఒక మెయిన్ క్యారెక్టర్ ఒక ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ షూటింగ్ చేసి నా కెరియర్ని ఎక్కడ ఎక్కడ అయిపోతుంది అని భయపడుతూ మంచి సినిమా తీసి నాకు పిల్లానూలేని జీవితంతో డెబ్యూ చేయించారు మా ప్రొడ్యూసర్ బన్నివాస్ అన్న. నా ఇనిషియల్ డేస్లో నాకు ఎంత సపోర్ట్గా ఉన్నారో, నా లీన్ ఫేస్లో వన్ ఆఫ్ ద పర్సన్స్ హూ బిలీవ్డ్ ఇన్ మీ, నా కెరీర్ అయిపోలేదు ఇంకా ఉంది తేజు నమ్ము అని చెప్పేసి ఉన్న వ్యక్తి బానివాస్ అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఐ హ్యావ్ టు థ్యాంక్ గీతా ఆర్ట్స్ అరవింద్ గారు కానివ్వండి, బన్నివాస్ అన్న కానివ్వండి, ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ బికాజ్ నా కెరియర్ ఎప్పుడైనా ఒక చిన్న జంకి ఇలా పడిపోతున్న టైంలో వాళ్ళు వచ్చి నన్ను పట్టుకొని నన్ను పైకి లేపారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది ఏదో మాట్లాడాలని కాదని ఇది నిజం, ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ ఇట్ ఈస్ ద ట్రూత్. సేమ్ టైం మా డైరెక్టర్ మారుతి అన్న ఎప్పుడో 2007లో 2006లో కలిసి తేజు నీకు ఖర్చు చెప్తాను చేస్తావని చెప్పడం, నేనేదో సరే విన్నావు అసలు అది జరుగుతుందో లేదో కూడా తెలియదు అసలు, అంటే ఆ టైంలో నేను ఇండస్ట్రీకి వస్తానికి ఆలోచన కూడా నాకు లేదు. దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 12-13 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎన్నోసార్లు అనుకొని కుదరక ఇప్పుడు ఆఖరికి కుదిరింది. మారుతి అన్న థ్యాంక్ యూ సో మచ్, నాకు ఒక మంచి సినిమా ఇచ్చారు అండ్ లవ్లీ ఫిలిం. అంటే ఈ సినిమా నాకు వెరీ ఇంపార్టెంట్ ఫిలిం అండి నా కెరియర్లోనే, ఎందుకంటే ఒక 3 ఇయర్స్ నాకు ఫిలిం సరిగా నడవలేదు. నీ కెరీర్ అయిపోయింది ఇంకా నీ టికెట్ అసమ్ కొనేసుకున్నావా లేదా అని చెప్పేసి చాలామంది జోకులు వేశారు. అండ్ దిస్ ఫిలిం ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈ టైంలో ఇంత మంచి కథ వచ్చి నాకు స్క్రీన్ టైం తక్కువ ఉంది లేదు అవన్నీ కాదండి, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా, ప్రతి ఒక్కరు చాలామంది కనెక్ట్ అయిన సినిమా నేను చేయాలి, ఎవరు మిస్ అవ్వకూడదు, చూసే సినిమా చేయాలని చెప్పి ఆలోచనతో నేను ఈ సినిమా చేయడం జరిగిందండి. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ చాలామంది మా ఫ్రెండ్స్ యుఎస్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, వేరే కంట్రీస్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, వాళ్ళు డీప్గా వాళ్ళు ఎంతో ఫీల్ అవుతున్న విషయం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్తో టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. అంటే వాళ్ళు కష్టపడుతున్న టైంలో వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ హ్యాపీగా ఉన్న టైంలో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో పాటు ఉంటే బాగుండు అని ఒక ఫీలింగ్తో చాలామంది ఉన్నారు. ఐ రియలీ విష్ ఐ వాజ్ ఏబుల్ టు కనెక్ట్ టు దెమ్ అంతేగాని వాళ్ళని నిలదీయడానికి అక్కడ కాదు, లోపల ఉన్న ఆ బాధని బయట పెట్టి ఐ విష్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ కానివ్వండి, వేరే ఊర్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్తో టైం స్పెండ్ చేసి వాళ్ళ హ్యాపీనెస్ పంచుకుంటే చాలు. ఈ ఫిలింతో దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు కమ్యూనికేట్ అండి. సో ఇంత మంచి కథని నా దగ్గర తీసుకొచ్చి నన్ను ఒప్పించిన మారుతి అనేది రియలీ రియలీ థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ సత్యరాజ్ గారు, ఆయన ఒక సెంటర్ పోల్లాగా ఉండి ఆయన చుట్టూ కథ నడుస్తూ ఉంటుంది. ఆ చుట్టూ మా క్యారెక్టర్స్ నాది కానివ్వండి, రావు రమేష్ గారు కానివ్వండి, శ్రీకాంత్ గారు కానివ్వండి, సుభాష్ గారు గారు, గాయత్రి బారి గారు, హరితేజ గారు, రాశి, వీళ్ళందరూ ఇర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. బట్ సత్యరాజ్ గారు ప్లేడ్ అ బ్యూటిఫుల్ రోల్ అండ్ ఆయన ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండి. ఆయన చూస్తే నాకు మా తాతగారు గుర్తొచ్చారు. సో అది గుర్తురావడం వల్ల నేను ఇంకా న్యాచురల్గా యాక్ట్ చేయగలుగుతాను, లేదా లిటరీ వాస్ బిహేవింగ్ అండి. సో ఐ థ్యాంక్ సత్యరాజ్ గారు ఫర్ దాట్. అండ్ అలాగే రావు రమేష్ గారి గురించి చెప్పాలి, మాది ఇది హ్యాట్రిక్ ఫిలిం అండి. ఫస్ట్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, దాని తర్వాత చిత్రలహరి, దాని తర్వాత ప్రతిరోజు పండగే. సో నాకు చాలామంది మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి, మామూలుగా హీరో హీరోయిన్ కాంబినేషన్ చూస్తారా, మేము నెక్స్ట్ వెయిట్ చేస్తున్నాం రావు రమేష్ గారితో ఎప్పుడని. సో సార్ థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ అలాగే శ్రీకాంత్ గారితో ఐ హ్యాడ్ లోడ్స్ ఆఫ్ ఫన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుభాష్ గారు, ఆయన ఇన్నోసెన్స్ యాక్టింగ్తో అదరగొట్టేశారు. అండ్ హరి అండ్ షీఈస్ డన్ అ గ్రేట్ జాబ్ అండ్ గాయత్రి భార్గవ్ గారు కూడా చాలా చేశారు. అండ్ నాకు ఎప్పటి నుంచో బాగా పరిచయం అండి, నేను ఇండస్ట్రీకి వచ్చిన టైం నుంచి నాకు సత్యం రాజేష్ గారు అన్న కానివ్వండి, అజయ్ అన్న కానివ్వండి, దే బీన్ వెరీ సపోర్టివ్ అండ్ దేవ్ డన్ అ గ్రేట్ జాబ్. నేను సెట్లో అందరి సీన్స్ వెళ్తున్నప్పుడు చూస్తూ ఉండేవాడిని, అన్నదేమో ఫాస్ట్ అజయ్ అన్నో స్లో ఎలా ఉంటుందని చెప్పేసి చూసి వాళ్ళు లిటరలీ ఇండస్ట్రీ కొత్తగా వచ్చినప్పుడు ఎలా అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో అలా చేస్తూ ఉన్నారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ టు వాచ్ అండి, ఎందుకంటే ఆర్టిస్ట్ అంత రిహర్స్ చేసి చేయడం అండ్ చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ యష్
నాకు ఇంత ముందర క్లాస్మేట్స్ అని ఇంత ముందు సినిమాలు చేశాడు, ఇప్పుడు ఓ బావా అని చేశాడు. థ్యాంక్ యూ యష్, నీ వల్ల నన్ను అందరూ బావా అని పిలుస్తున్నారు. అండ్ మా కెమెరామెన్ సంపత్ గారు, జయ్ కుమార్ సంపత్, జన గ్రేట్ జాబ్ అండి. ఆయన మదీ గారి ఫస్ట్ అసిస్టెంట్, ఆయన గురువు గారు ఏవైతే స్టాండర్డ్స్ సెట్ చేశారో దాన్ని అలాగే మెయింటైన్ చేస్తూ హీస్ డన్ అ గ్రేట్ జాబ్. జయ్ కుమార్, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ది ఇండస్ట్రీ రాశి, తనతో నేను సెకండ్ టైం మూవీ చేయడం జరుగుతుంది. సుప్రీంలో బెల్లం శ్రీదేవిగా, దాని తర్వాత కొన్నేళ్ళ పాటు తనని బెల్లం శ్రీదేవి అని పిలుస్తూ ఉన్నారు అందరూ. ఇప్పుడు తనని ఇప్పుడు ఇక్కడి నుంచి ఏంజెల్ ఆర్నా అని పిలుస్తున్నారు. సో వెరీ హ్యాపీ ఫర్ యూ రాశి, అండ్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇట్స్ లవ్లీ వర్కింగ్ విత్ యూ, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వి హ్యావ్ అ హిట్ కాంబినేషన్ యాజ్ అ హీరో హీరోయిన్. అండ్ నెక్స్ట్ మారుతి గారు హ్యాస్ గివెన్ యువర్ నేమ్ ఆల్రెడీ, స్వీటీ పప్పీ. సో ఇంకా నీకు సిరీస్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తూ ఉండాలి. ఐ రియలీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్, ఏ నన్బన్, ఏ ఉయిర్, మా ఇద్దరు కాంబినేషన్లో మ్యూజిక్ హిట్ అయిందండి చాలా వరకు. ఫస్ట్ టైం సినిమా హిట్, సినిమా కూడా హిట్ అయింది. అమ్మా అసలు చాలామంది వచ్చి అన్న ఇంకెందుకన్నా తమ్ముందరు వదిలేండి అన్న అని చెప్పి, అసలు నాకేమో ఒరే ఆగండి రా, నాకు నా ఫ్రెండ్తో హిట్ కొడితే కిక్ వేయడం అసలు కాంబినేషన్ పై అసలు ఎంత టెన్షన్ పడ్డానైతే అంటే మామూలు కాదు. బట్టి సినిమా బాగా వస్తుందని తెలుసు, కానీ మమ్మల్ని ఎక్కడ తిట్టేస్తాడని, వీటి సాంగ్స్కి ఏమో మంచి పేరు వస్తుంది, అరే నాకేమో టెన్షన్ వస్తుంది. జనరల్గా నాకు సినిమా అంటే ఫస్ట్ నేనే చూస్తాను, వచ్చిన చెప్పేస్తాను తేజ్. ఈ సినిమాకి ఫోనే చేయలేదు యాక్చువల్గా, ఇంకా ఫోన్ చేసి నాకు ఇంకా టెన్షన్ వచ్చింది, ఏంటి ఫోన్ చేయట్లేదు అని చెప్పేసి. లేదు, సినిమా చాలా బాగా వచ్చింది, ఇది నాకు పెద్ద 12th ఎగ్జామ్ లాగా, నేను పాస్ అవ్వాలి పెద్దగా. సో నేను ఏం మాట్లాడి నేను కష్టపడతాను ఇప్పుడు అని చెప్పాను. అసలు నిజంగా అండి, లిటరలీ ఐ వాజ్, నేను సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా నేను టెన్షన్లోనే ఉన్నాను, ఎందుకంటే మా ఇద్దరు కాంబినేషన్ గురించి అంత స్ట్రాంగ్ నమ్మకం ఉన్నాను, భయం. బట్ ఈ సినిమాతోటి నాకు ఆ భయం పోయింది. వెరీ వెరీ హ్యాపీ అండి, థ్యాంక్ యూ. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ మచా. సామాన్య కాంబినేషన్ సక్సెస్ అవ్వదు, అవనప్పుడు మూడో అక్షరం తకారం పెడితే సక్సెస్ అవుతుందని రామానాయుడు గారు చెప్పాడు నాకు. వరుసనే ఫ్లాపులు అవుతున్నాయా, అందుకని మూడో అక్షరం తాపెట్టమన్నారు, అందుకని దేవత అని తీశాను, అది ఆడింది. అలాగే వీళ్ళిద్దరు కాంబినేషన్ ఇప్పుడు మూడు అక్షరం తకారం దొరికింది వీళ్ళకి, అది మారుతి తా అన్నమాట. సారీ అండి, ఎక్కువసేపు మాట్లాడుతున్నాను. నా ఈ జర్నీలో నాతో పాటు నాతో పాటు ఉన్న నా మెంబర్స్, వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అయితే, నాకు బిహైండ్ ద కెమెరా నా చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారండి. సతీష్ కానివ్వండి, నా సతీష్ కొప్పినేడి అన్న కావండి, దే బీన్ అ స్ట్రాంగ్ పిల్లర్ ఇన్ మై జర్నీ సో ఫార్. సో అండ్ అలాగే నా ఫ్రెండ్స్ నాకు నా లీన్ ఫేస్లో చాలా చాలా సపోర్టివ్గా ఉన్నారు. నవీన్, మధు, హరిణి, అజయ్, శ్రవంత్, సో దే ఆల్ బీన్ ఇన్ అ వెరీ సపోర్టివ్ ఫోర్స్. అలాగే మా తమ్ముడు వైష్ణవ్ అండ్ మై మదర్ అండ్ మై ఫాదర్, సో దే బీన్ అ గ్రేట్ సపోర్ట్ ఫర్ మీ. I'd like to thank all of them. నాకు ఒక ఈ స్టేజ్లో ఐఎమ్ ఏబుల్ టు డూ దాట్. సో చాలా చాలా ఆనందంగా ఉంది. నేను వాళ్ళు ఈ సక్సెస్ నా ఒక్కటిది కాదండి, దిస్ సక్సెస్ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్. అండ్ ఐ వుడ్ లైక్ టు షేర్ దిస్ సక్సెస్ విత్ ఆల్ ద మెంబర్స్ ఆన్ ది స్టేజ్, నా ఫ్యామిలీ మెంబర్స్, నా సినిమా ఫ్యామిలీ మెంబర్స్, అండ్ ఎస్పెషలీ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెగా ఫ్యాన్స్, వాళ్ళందరికీ నేను ఈ సక్సెస్ నేను ఐ హ్యావ్ టు షేర్ ఇట్ విత్ దెమ్, బికాస్ వాళ్ళ సపోర్ట్, ఎంత నేను డౌన్ ఫేస్లో ఉన్నా కానీ నాకు వాళ్ళు ఎప్పుడూ ది గేమ్ యూ లాట్ ఆఫ్ బూస్ట్ అండ్ లాట్ ఆఫ్ కరేజ్ అండి. సో మై సక్సెస్ ఈజ్ నాట్ మైన్ అలోన్ బట్ ఎవ్రీబడీస్. సో ఈ సక్సెస్ నేను అందరితో షేర్ చేసినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఎస్పెషలీ మా హోల్ టీమ్, మా పిఆర్ఓస్ టీమ్ కానివ్వండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్ట్ డిపార్ట్మెంట్, ఎవ్రీబడీ అండి, ప్రతి ఒక్కరు మేము షూటింగ్ చేసినంత రోజు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. సో
I have to share this success with everybody. So I'm really, really happy to share this success. Valandar thodandi. Chala chala. Thank you. Thank you so much. Jai Hind. Thank you so much, Tej. Chala honest ga. Subscribe. Keep subscribing. Subscribe. Follow watching Silly Monks Network.